రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని విక్రయించి మంచి గిట్టుబాటు ధర పొందాలని బోయినపల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ పేర్కొన్నారు. బోయినపల్లి మండలం నరసింగాపూర్ గ్రామంలో ఆదివారం రోజున ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నరసింగాపూర్ గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. వెంకటరావుపల్లి, విలాసాగర్, జగరావుపల్లి, దేశాయిపేట, మల్లపేట, రత్నంపేట తదితర గ్రామాలలో విస్తృతంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించి మంచి మద్దతు ధర పొందాలని, రైతులు ధాన్యాన్ని కళ్లాల్లో ఆరబోసి తీసుకొస్తే కొనుగోలు ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుందని పేర్కొంటూ ఏ గ్రేడ్ ధాన్యానికి 2,060 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2,040 రూపాయల మద్దతు ధర చెల్లిస్తుంది అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రవీందర్రావుతో పాటు మండల అధ్యక్షులు కత్తిరబాగకొండయ్య, వైస్ ఎంపీపీ నాగయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ లెక్కల సత్యనారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు, కొట్టేపల్లి సుధాకర్ తదితరులతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. నరసింగాపూర్ సింగిల్ విండో ఆధ్వర్యంలో ఈరోజు 7 గ్రామాలలో కొనుగోలు సంతర్లను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ, స్థానిక జెడ్పీటీసీ పార్టీ అధ్యక్షులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలంతా పాల్గొని అన్ని గ్రామాలలో సంతర్లను ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతులకు మనవి చేసేది ఏంటంటే, మీరు పండించినటువంటి పంటను సహకార సంఘం తీసుకొచ్చి మీరు మంచి రేటును పొందాలని చెప్పి అనేటువంటి ఉద్దేశంతో, రైతు నష్టపోవద్దనే ఉద్దేశంతో అన్ని కేంద్రాలలో ప్రారంభించడం జరిగింది. కాబట్టి మధ్యదారులు కూడా వడ్లు కొనుగోలు చేస్తూ ఉన్నట్టు మాకు సమాచారం ఉంది. ముఖ్యంగా మార్కెట్ కమిటీ కూడా బోయినపల్లి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఉంటారు. కాబట్టి అందరు రైతులు మంచి ధరను, ఏదైతే 2,060 ఏ గ్రేడు, బి గ్రేడ్ అయినట్టయితే 2,040 చొప్పున కొంటున్నాం. కాబట్టి గతానికన్నా కూడా ప్రభుత్వం మద్దతు ధర పెంచింది. ఈ సదవకాశాన్ని రైతు సోదరులంతా వినియోగించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా రైతులంతా వారు పండించినటువంటి పంటను కొంచెం ఆరబోసి తీసుకొచ్చినట్టయితే త్వర త్వరగా మనం కాంటా పెట్టి పంపించి ఏర్పాటు చేస్తాం. కాబట్టి రైతులు కూడా సహకార సంఘం సభ్యులకు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు బోయినపల్లి మండలంలో నరసింగాపూర్ సింగిల్ విండో పరిధిలోని 7 గ్రామాలు మరియు బోయినపల్లి మండల కేంద్రంలో, తర్వాత అలాగే స్తంభంపల్లి గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగింది. ఇటు ప్రారంభోత్సవానికి గౌరవనీయులు రాష్ట్ర నాయకులు జగన్పల్లి రవీంద్రరావు గారు, మరియు ప్రేమసారరావు గారు, మరియు డిసిఎంఎస్ మాజీ చైర్మన్ సురేందర్రెడ్డి గారు, మరియు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మరియు పార్టీ అధ్యక్షులు, తర్వాత జెడ్పీటీసీ గారు, వైస్ ఎంపీ గారు, అందరు ప్రజాప్రతినిధులు పాల్గొని, రైతులు, రైతు సంఘాలు అందరు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా రైతులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు ధరకు మరి మంచిగా ఉంది కాబట్టి మరి దాన్ని అందరూ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. దళారులను నమ్మి మోసపోవద్దు. అందరూ ప్రభుత్వం కేటాయించిన కొనుగోలు కేంద్రాలనే అమ్మి రైతులు మంచి రేటును పొందగలరు విజ్ఞప్తి.